నేను పార్టీ పెట్టానంటే ఎంత లోతైన భావజాలం ఉండాలో ఎవరికి తెలియదు. నేను మొన్న అనంతపురంలో ఒకటే చెప్పాను, నేను జానీ సినిమా పెయినప్పుడు నాకు వచ్చిన రెమ్యునేషన్ దాదాపు ఎన్నో కోట్లు, 3 కోట్లు, ఎంతో 2 కోట్లు, 3 కోట్లు అమ్మ మొత్తం ఇచ్చేసాను. ఎందుకు ఇచ్చండి? ఆ రోజున మాదాపురం, హైదరాబాద్లో మాదాపురం అనే ఏరియాలో ఎకరం 1.5 లక్షలు ఆ రోజున, అది భవిష్యత్తులో పెరుగుతుందని తెలుసు. మీరు ఊహించుకోండి నేను ఎన్ని ఎకరాలు కొనగలను, కనీసం 2 కోట్లు పెడితే. అలాగే ఈ రోజున ఉండుంటే, అలా కొనుక్కొని ఉండుంటే నాకు ఎన్ని వేల కోట్లు ఉండే, ఒక్కొక్క ఎకరం రోజున 400 కోట్లు, 200 కోట్లు అట్లా ఉంటుంది, అలా నాకు 2 వేల కోట్లు ఆస్తులు. ఎందుకు నేను చెయ్యలేక కొనలేక కాదు, నేను అనంతపురంలో ఇదే చెప్పాను, డబ్బు సంపాదన నాకు బలం ఇవ్వాలి కానీ బలహీనత కాకూడదు. ఈ రోజున ఒక చొక్క, ఒక పైజామా వేసుకొని నేను బయటికి రాగలనంటే నా డబ్బు మీద ఆశ లేదు. నాకు చొక్క నలిగిపోయిందా, పైజామా నలిగిపోయిందా నేను ఆలోచించు, మా వాళ్ళకి న్యాయం జరుగుద్దా లేదా ఒకటి ఆలోచించు. అలాగే ఈ రోజున ఇంతమంది ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎందుకు వీళ్ళందరికీ భయాలంటే నీ కాంట్రాక్ట్, నువ్వు ఈ మాట ఈ పాలసీ గురించి మాట్లాడితే నీ కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వను. అసలు బ్రిటిష్ వాళ్ళు కానీ మన నాయకులు అలాంటి ఇలాంటి వైసీపీ నాయకులు లాగా ఉండుంటే గాంధీ గారు అలాంటి వ్యక్తులు అయితే అసలు మనకు స్వాతంత్రం వచ్చేదా మనకి? వాళ్ళు నిస్వార్థ పరులు. నేను వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని మరి వాళ్ళంతా చక చేస్తే సమాజం అలా లేదు కాబట్టి నాదైన కష్టంతో నేను డబ్బు సంపాదించుకొని ఆ డబ్బు నన్ను ముందుకు వెళ్ళనివ్వాలి కానీ నాకు భారం అవ్వకూడదు, నా ఆస్తి నాకు భారం అవ్వకూడదు. నేను అందుకు తక్కువే తింటాను, సుఖాల్లో ఉండను, సుఖంలో మునిగి తేలను, కష్టాల్లోనే ఉంటాను, ఒక పూట కడుపు ఖాళీగా ఉంచుకుంటాను. ఎందుకంటే నాకు ఈరోజు రైతు పడే ఆకలి తెలియాలంటే నా కడుపు ఆకలి తెలిసినప్పుడు నాకు రైతు ఆకలి తెలుసు, రైతు కన్నీళ్ళు తెలుసు. ఇన్ని ఆలోచించి ఇలా మాట్లాడుతున్నప్పుడు మీరు ఎవరైనా సరే నా గురించి మాట్లాడుతున్నప్పుడు దయచేసి మీరు లోపలికి వెళ్ళి నేను ఏం మాట్లాడాను ఇవన్నీ చూసి ఎంత పద్ధతిగా మాట్లాడాను. ఒకవేళ నేను అన్ని రాజ్యాంగ పరిధిలోనే మాట్లాడతాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ పరిధిలోనే మాట్లాడతాను, నా సొంత తెలివితేటలు వాడను, నా సొంత అభిప్రాయాలు రుద్దను, ఏది ధర్మమో అదే మాట్లాడతాను. ఒకవేళ ధర్మం, నా ధర్మం మాట్లాడి నా తల ఎగిరిపోతే సంతోషం, భయం లేదు, అన్నిటికీ తెగించి వచ్చాను.